హాయ్ బాగున్నారు కదా. నేనైతే చాలా చాలా బాగున్నాను అండి. ఈరోజు మా ఇంట్లో ఆ కర్రీ చేసాం అనుకోండి, ఇంకంతే గిన్నె ఖాళీ అయిపోతుంది. అంత స్పెషల్, అంత ఫేవరెట్ కర్రీ. అలానే సాంబార్ కూడా మా ఇంట్లో సూపర్గా ఖాళీ చేసేస్తారు. ఆ కర్రీ ఏదో మీకు చూపిస్తాను. దాంట్లో భలే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వాడాము, చూసేద్దరు పదండి. మనకు కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బెల్లం. మీరు కరెక్ట్గానే విన్నారండి, బెల్లం అల్లం కాదండి. పెద్ద ఉల్లిపాయలు 4 కట్ చేసి పెట్టుకుందాం. చింతపండు గుజ్జు. ఇప్పుడు ప్యాన్లో 1-3 స్పూన్లు నూనె వేసేసి పసుపు జీర వేసేసి కోడిగుడ్లు వేసిన తర్వాత మూత పెట్టండి, లేకపోతే స్టవ్ అంతా చింది పాడైపోతుంది. చూసారా, కలబెట్టుకుంటే ఎంత మంచి ఎల్లో కలర్లో అట్లా లైట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది 5 to 10 మినిట్స్ లోపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రై కాకుండా మంచిగా వేగుతుంది. చూడండి, ఇందులో మనకు కారం కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు. నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. దీంట్లో చింతపండు గుజ్జు, చిన్న నిమ్మకాయ కంటే తక్కువ ఉంటే సరిపోతుంది. అలానే బెల్లం మొక్క. ఇలాగని చేశారనుకోండి, ఒకటి తినేవాళ్ళు రెండు తింటారండి. రోజు ఒక్క కోడిగుడ్డు తినమంటారు కదా, రెండు తినేసేస్తారు. అంత మంచి టేస్టీ కోడిగుడ్డు తయారవుతుంది. ఇప్పుడు చిన్న ఘాటు పెట్టుకుందాం మనం కోడిగుడ్లకి. దీంట్లో ఉప్పు, కారము, బెల్లము, చింతపండు అన్నీ వేసాం కదా, మంచి టేస్టీ కోడిగుడ్లు మనకి రెడీ అవ్వాలి కదా. మరి అట్లా కట్ చేసుకుంటే కదా. ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం. జస్ట్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకి దగ్గర వస్తుంది కూర. మధ్య మధ్యలో మనం తీసి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చక్కగా పిల్లలైనా పెద్దోళ్ళైనా 1 to 2 లాగిచ్చేస్తారండి. మా ఇంట్లో అయితే 2 తింటాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది దగ్గర వచ్చేసరికి. దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని లాగిచ్చేయడమే. ఇలా చేసానుకోండి, పిల్లలైనా పెద్దోళ్ళైనా 1 to 2 లాగిచ్చేస్తారండి. హ్యాపీ హ్యాపీ కదా. మన కూర రెడీ అయిపోయిందండి. దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి మన కోడిగుడు ఎంత ఎల్లో కలర్లో ఉందో. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ తోటి చక్కటి కూర చాలా త్వరగా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఏంటి ప్రద్దాండి బెల్లం వేస్తున్నారు అనుకుంటున్నారా? ఇది నాకు మా మ్యారేజ్ అని కొత్తలో మా పక్కన ఒక పెద్ద ఆంటీ ఉండేవాళ్ళు, ఆంటీ నేర్పించారు నాకు. అంతకుముందు పెళ్ళం కొత్తలు ఎవరికి రావు కదా వంటలు. దాంట్లో ఉప్పు కారాలు అబ్బా చాలా సూపర్గా వేసేదాను నేను. ఇప్పుడు మాత్రం చాలా బాగా వేస్తాను. చూడండి దీన్ని పచ్చిమిరపకాయలు నంచుకున్నా కానీ సూపర్ టేస్ట్ అండి. పులుపు, కారము, తీపులతోటి 3 రకాల టేస్టులు ఒకే కర్రీలో. చూడండి మన కర్రీ స్వీట్ అండ్ స్పైసీ ఎగ్ కర్రీ జస్ట్ 10 మినిట్స్లో ఎంత టేస్టీగా చేశానో మీరు ఒకసారి ట్రై చేసి చూసారనుకోండి, వా అనుకో తప్పదు. ఇంకొకసారి మంచి వీడియోతోటి మీ ముందుంటా. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలానే పక్కన గంట గుర్తు క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. అలానే మా వీడియోస్లో పక్క కొలతలతోటి ఏ ఐటమ్ అయినా సరే మీ ముందు ఉంటుంది మా వీడియో.